ఆనాటి క్యాబినెట్లో రెండు పర్యాయాలు ఎంఐయుడి మంత్రిగా ఉన్న గౌరవ కేటీఆర్ గారు, ఈనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన పోర్ట్ఫోలియో ఎంఐయుడి ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది. ఈ ఎంఐయుడిలో ఈ అమృత్ సంబంధించిన టెండర్లు అవకతవకలు జరిగాయని, 8888 కోట్లు అవినీతి జరిగిందని, ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని, ఈ అవినీతి వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు వారి స్థానం అంటే ముఖ్యమంత్రిగా రాబోయే రోజుల్లో వారు వేసే కేసులకి ఎదుర్కోవాల్సి వస్తుందని, తుది ఫలితం ఆ కేసులు వారు ప్రూవ్ చేసి గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి పదవి దిగిపోతారని, ఇంతకు ముందు మాజీ మంత్రివర్యులు టిఆర్ఎస్ ఆబ్లిక్ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు మాట్లాడింది మీడియా మిత్రుల ముందు విన్నాను. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను నిజంగా ఏం జరిగింది, ఈ 8888 కోట్లు నిజంగా మన ప్రభుత్వం టెండర్లో అమృతలో పిలిచిందా, ఈ కేంద్ర ప్రభుత్వం 8888 కోట్లు శాంక్షన్ మనకు తెలియకుండా ఆ కాపీ వారికి ఎప్పుడు వచ్చింది, నిజంగా వచ్చుంటే ఈ 8888 కోట్ల టెండర్లో ఎవరికి నిజంగా టెండర్లో బిడ్ చేశారు, ఎవరికి వచ్చింది అనేది పూర్తిగా విశ్లేషించుకున్నాం. విశ్లేషించుకొని పూర్తి ఇన్ఫర్మేషన్ తో యథార్థాన్ని క్షుణ్ణంగా ఒక్క రూపాయి కూడా తేడా లేకుండా ఏం జరిగిందో మీకు స్పష్టంగా చెప్తాం. ఏదైతే పిల్లి శాపనార్థాలు పెడుతూ పిల్లి శాపనార్థాలకి ఉట్టి తెగి కింద పడితే ఆ కింద పడ్డ ఉట్టిలో ఉన్న నేతిని తినాలి అని ఏదైతే తాపత్రయ పడుతున్నారో వారి ఆశకి అద్దుండే విధంగా రాబోయే రోజుల్లో అతి కొద్ది రోజుల్లో తప్పకుండా చట్టరీత్యా గౌరవ ముఖ్యమంత్రి గారు మాటగా వారు చెప్పమన్నారు, నేను కూడా అదే చెప్పదలుచుకున్నాను. చట్టరీత్యా పరువు నష్టం దావాతో పాటు చట్టరీత్యా చర్య కూడా దీని మీద తీసుకోబోతుందని కూడా మీ ద్వారా తెలుపుతున్నాను. ఇక పూర్తి వివరాల్లోకి పోతే, తెలంగాణ రాష్ట్రంలో సుమారు 98 ప్రాంతాలలో గత ప్రభుత్వం సెప్టెంబర్ 20, 2023 నాడు మూడు ప్యాకేజీలుగా 3516 కోట్లతో టెండర్లు ఆనాటి ప్రభుత్వం పిలిచింది. అది 23 సెప్టెంబర్ 20 నాడు. ఈ టెండర్లు నవంబర్ 29 నాడు ఈ మూడు టెండర్లు ఆనాటి ప్రభుత్వం టైంలో అంటే తెల్లవారితే పోలింగ్ ఉంది. నవంబర్ 30, 2023 పోలింగ్ డేట్. పోలింగ్ డేట్ కంటే ఒక రోజు ముందు ఆనాడు ఎలక్షన్ కమిషన్ కోడ్ ఉన్న ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకొని ఆనాటి ప్రభుత్వం ఈ మూడు టెండర్లని ప్రైస్ బిడ్ ఓపెన్ చేసింది. ఎస్టిమేట్ వాల్యూ ఎంత అంటే 3516 కోట్లు. ప్రైస్ బిడ్ ఓపెన్ చేసి ఎవాల్యుయేషన్ చేసి యుద్ధ ప్రాతిపదిక మీదనే ఎవాల్యుయేషన్ చేసి కౌంటింగ్ అయ్యే లోపే 3.99% ఎక్సెస్ తో 3.99 ఎక్సెస్ తో మూడు కంపెనీలకి ఎల్ఓఏ అంటే యాక్సెప్టెన్స్ లెటరు మూడు కంపెనీలకు ఇచ్చింది.
ఆ మూడు కంపెనీలు ఏవయ్య అంటే, ఒకటి పిఎల్ఆర్ అండ్ జేబి. పిఎల్ఆర్ అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన కంపెనీ, పిఎల్ఆర్ అండ్ జేబి. రెండవది మెగా కన్స్ట్రక్షన్స్, మూడవది గజా కన్స్ట్రక్షన్స్ అండ్ జేబి. ఒకటి పిఎల్ఆర్, రెండు మెగా, మూడోది గజా. ఈ మూడు కంపెనీలకి ఆనాటి ప్రభుత్వం 3,516 కోట్ల ఎస్టిమేట్ టెండర్లు 3.99% ఎక్సెస్ కి 2022-23 ఎస్ఎస్ఆర్ తో ఆనాడు ఒప్పందానికి సంబంధించిన యాక్సెప్టెన్స్ లెటర్స్ ఆ కంపెనీలకు ఇవ్వటం జరిగింది. డిసెంబర్ 3వ తారీఖు ఫలితాలు వచ్చిన తర్వాత డిసెంబర్ 7వ తారీఖు నాడు మార్పు కావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలని తెలంగాణ ప్రజల దీవెనలతో డిసెంబర్ 7వ తారీఖు నాడు ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడి ఈ ప్రభుత్వంలో ఈనాటి ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం డిసెంబర్ 7వ తారీఖు నాడు ఏర్పాటు చేయటం జరిగింది. డిసెంబర్ 9వ తారీఖు నాడు మంత్రులుగా 7వ తారీఖు నాడు మేము ప్రమాణ స్వీకారం చేసిన 9వ తారీఖు నాడు మా పోర్ట్ పోలీస్ అన్ని కూడా ఫైనల్ అయ్యాయి. పోర్ట్ పోలోలు అయిన తర్వాత వెంటనే అసెంబ్లీ పెట్టి ఈ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారంతో పాటు సభ్యులు ప్రమాణ స్వీకారంతో పాటు ఎన్నికలకు ముందు ఏదైతే ఇందిరమ్మ రాజ్యంలో 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీల్ని లాంచ్ చేస్తూ తర్వాత ఈ ప్రభుత్వం పరిపాలన మీద దృష్టి పెట్టినప్పుడు ఏవైతే ఈ 3 టెండర్ల సబ్జెక్టు ప్రభుత్వం దృష్టికి, అంటే గౌరవ ముఖ్యమంత్రిగా ఎంఐయుడి మంత్రిగా రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఈ చర్చ రావటం జరిగింది. వచ్చిన తర్వాత ఈ టెండర్లు ఎక్సెస్ ఉన్నాయి, తప్పకుండా ఈ టెండర్లు అగ్రిమెంట్ చేసి ఉండి ఉండకపోతే వెంటనే క్యాన్సిల్ చేసి రీకాల్ చేయమని గౌరవ ముఖ్యమంత్రిగా ఆ శాఖ మంత్రిగా గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అధికారులకు ఇవ్వటం జరిగింది. 2022-23 ఎస్ఎస్ఆర్ రేట్లతో టెండరు, 2023-24 ఎస్ఎస్ఆర్ టైం వచ్చింది. అయినా కూడా ఒక్క రూపాయి కూడా ఎస్టిమేట్ రేటు పెంచకుండా అదే పాత ఎస్ఎస్ఆర్ తో టెండర్ పిలవమని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అనుసారం తర్వాత టెండర్లు పిలిచారు. ఈ టెండర్లు పిలిచిన దాంట్లో 3 కంపెనీలు ఎల్ఓఏ కింద వచ్చాయి. ఈ 3 కంపెనీలు కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం, ఒకటి కేఎన్ఆర్ అండ్ కన్స్ట్రక్షన్స్ జేబీతో, దీంట్లో కోయా కంపెనీ కూడా ఉంటుంది, ఇంకొకటి ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఉంటుంది, దీంట్లో జేవీఐహెచ్పీఓ ఉంటారు, దీంట్లో సోదా కంపెనీ కూడా ఉంటుంది. ఈ సోదా కంపెనీ ఎవరిదయ్యా అంటే, ఇందాక గౌరవ మాజీ మంత్రి వార్యులు ఏదైతే ఈ సోదా కంపెనీ రేవంత్ రెడ్డి గారి బావమరిది సుజన్ రెడ్డికి సంబంధించిందని అంటున్నారు. నిజం, ఈ సోదా కంపెనీ అన్నది రేవంత్ రెడ్డి గారి సొంత బావమరిది కాదు, రేవంత్ రెడ్డి గారి భార్య తరపున ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి. దానికంటే ఇంకా వారికి దగ్గర బంధుత్వం ఇంకొకటి ఉంది. ఎవరికి దగ్గర బంధుత్వం? కేటీఆర్ గారికి. ఈ సుజన్ రెడ్డి గారు ఎవరయ్యా అంటే, నా మీద ఎమ్మెల్యేగా ఎగనిస్ట్ గా పోటీ చేసిన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి గారికి స్వయాన అల్లుడు. సుజన్ రెడ్డి గారు ఎవరయ్యా అంటే,
టిఆర్ఎస్ పార్టీ ఆబ్లిక్ బిఆర్ఎస్ పార్టీ తరఫున 2023 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మంలోని పాలేరు నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి గారి సొంత అల్లుడు. ఇదే సుజనగర్ రెడ్డి గారికి, ఇదే సోదా కంపెనీకి వారు మొదటిసారి ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు పాలమర్రు రంగారెడ్డిలోని ప్యాకేజీ నెంబర్ సెవెన్ 2300 కోట్ల రూపాయలు విలువ చేసే టర్నల్ వర్క్ 1100 కోట్లు పైగా విలువ చేసే వర్క్ ని అఫీషియల్ గా ఈ సోదా కంపెనీ ఎండీగా ఉన్న సుజనరెడ్డి గారికి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో గెలిచి టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లినందుకు వారు బ్రైబ్గా ఇచ్చిన వర్క్ ఎవరికయ్యా అంటే ఈ సుజనరెడ్డి గారు సోదా కంపెనీ. అది వారి బంధం. ఆ బంధాన్ని తీసుకొచ్చి ఏదైతే ఏఎంఆర్ ఐహెచ్పి ఈ మూడు కంపెనీల జేబీ, ఈ జేబీకి సంబంధించిన దాంట్లో ఏఎంఆర్ షేరు 51%, సోదా కంపెనీ షేరు 29%, ఐహెచ్పి వాళ్ళ షేరు 20%. యాజ్ పర్ టెండర్ కండిషన్స్ లో అన్ని కండిషన్ ని ఫుల్ఫిల్ చేసిన తర్వాత ఒక వర్క్ లీడ్ పార్ట్నర్ గా ఉన్న కేఎన్ఆర్ కి, రెండవ వర్క్ లీడ్ పార్ట్నర్ గా ఉన్న ఏఎంఆర్ కన్స్ట్రక్షన్ కి, మూడో వర్క్ మెగా కన్స్ట్రక్షన్ కి. ఈ మూడు వర్కులు 2.44% కి, ఆనాడు వాళ్ళు ఇచ్చింది ఎంత అంటే 3.99% ఎక్సెస్ ఇస్తే ఈ ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం 2.44% ఎక్సెస్ కి ఈ మూడు కంపెనీలకి లీడ్ పార్ట్నర్ గా ఉన్న ఈ కంపెనీలకి ఈ టెండర్లు ఇవ్వటం జరిగింది. ఈ టెండర్లో ఎవరైతే వేశారో అన్ని టెండర్లు ఓపెన్ చేయటం జరిగింది. మూడో విషయం, ఈ టెండర్లలో ఏ ఒక్కరిని బెదిరించి కాని, అదిరించి కాని, భయభ్రాంతుల్ని చేసి కాని మీరు టెండర్ వేయొద్దని ఈ ప్రభుత్వ పక్షాన గాని గౌరవ ముఖ్యమంత్రి గారు గాని ఏ ఒక్కరికి చెప్పింది లేదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ మూడు వర్క్ల టెండర్ వాల్యూ వచ్చేసి ఇప్పుడు 3,687 కోట్లు. ఆనాడు వాళ్ళు టెండర్ పెట్టినప్పుడు వాల్యూ 3,744 కోట్లు. అంటే ఆనాటి ప్రభుత్వం టెండర్ పెడితే దాన్ని మళ్లీ రీటెండర్ చేస్తే వచ్చిన విలువ ఎంత అంటే 54 కోట్ల చిల్లర తగ్గిందే తప్ప ఒక్క రూపాయి కూడా ఎక్కువ, అంటే గతంలో పిలిచిన టెండర్ల కంటే ఎక్కువ కాలేదు అనేది వారు గ్రహించకపోవటం చాలా బాధాకరమని అనిపిస్తుంది. విమర్శ చేసే దాంట్లో అసలు పసా ఉండాలా? పసా లేకుండా గుడ్డ కాల్చి మీదేస్తే ఆ గుడ్డ మా మీద కాదు పడేది, మీ మీద పడి మీరే దాంట్లో ఆ మంటలో కాలిపోతారే తప్ప ఎదట వ్యక్తి కాలిపోతాడేనో, ఎదట వ్యక్తి ఏదో పదవి పోతే ఇందాక పిల్లి ఉట్టి కథ చెప్పారే అదే రకంగా ఆ పదవి నాకేదో మంచి జరుగుద్దని అనుకోవటం వాళ్ళ యొక్క అవివేకానికి నిదర్శనం. అసలు నేను ఈ వేదిక ద్వారా రెండు విషయాలు
గౌరవ మాజీ మంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. మొదటి విషయం, మీరు టెండర్లు పిలిస్తే మీరు 3.99% అంటే 4% మీరు ఎక్సెస్ కి శాంక్షన్ చేస్తే దాన్ని కాదని 2.44% ఇస్తే మీకు వచ్చిన కడుపు నొప్పి ఏమిటి? అసలు మీరు ఏదైతే అభియోగం చేస్తున్నారో మరొక్కసారి ఛాలెంజ్ చేస్తున్నా. 8888 కోట్లని మీరు ఏది ఫ్రాడ్ జరిగిందన్నారు కదా, 8800 కోట్లు మీరు టెండర్ పిలిచినట్లుంటే మంత్రిగా నేను రాజీనామా చేస్తా, మంత్రిగా నేను రాజీనామా చేస్తా. పిలవకుండా పిలిచిన టెండర్ వాల్యూ 3,516 కోట్లు 17 కోట్లు అయితే మీ శాసనసభ్యులు అందరినీ రాజీనామా చేయమన్నట్లా మీరు రాజీనామా చేయండి. శాసనసభ్యుడిగా మీరు శాసనసభ్యుడిగా రాజీనామా చేయమని ఛాలెంజ్ చేస్తున్నా. అసలు అది అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్. టెండర్ వాల్యూ 3,516 కోట్లు, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అంటే దాంట్లో ఉండే ట్యాక్సులు, వర్క్ కు సంబంధించి ట్యాక్సులు ఇతరత్రా కలిపే 5,385.05 కోట్లు ట్యాక్సులు అన్ని కలిపి, కాంట్రాక్ట్ కు సంబంధించింది 3,515 కోట్లు. మీరు 8888 కోట్ల ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చిందని ఈ వేదిక ద్వారా ఆ మాజీ మంత్రి గారిని ప్రశ్నిస్తున్నా. అంటే విమర్శ చెయ్యాలి అంటే ఆ చేసే విమర్శలకు కూడా ఒక అద్దు ఉండాలి. వారు ట్విట్టర్ లో చాలా ఎక్స్పర్ట్స్. ట్విట్టర్ అంటే వారి చేతిలో ఎట్లా రిమోట్ లాగా వాడతారు, సంతోషం. వారు ట్విట్టర్ లో వారే వారి ట్విట్టర్ లో ఒకటి పెట్టారు. ఏం పెట్టారా అంటే IHB కంపెనీ సెబీకి 20% మాకు ఈ వర్క్ లో